ఇప్పుడు మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులకి ఆపరేషన్ లేకుండానే ప్లాస్మా థెరపీ అతి తక్కువ ధర 20% డిస్కౌంట్ బేగంపేట్ కుక్కట్పల్లి బ్రాంచ్లో V9 హాస్పిటల్స్ 9281113869 हैप्पी भारत रिच वरल जय हो भारत यात्रा फॉर विश्वम यूनिवर्स वेलकम ग्रैंड वेलकम लाइक 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 सब्सक्राइब చేయండి పక్కన ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి నా వీడియో మీరు చూడడం అంటే నా అదృష్టం నేను అనుకుంటాను కానీ ఎక్కువ అదృష్టం మీకే ఎందుకంటే నేను ఒక విధంగా నేను చెప్పాను అనుకోండి మ్యాజిక్ బాటిల్ వాడండి 15 నెంబర్ వేసుకోండి ఇట్లా 46 నెంబర్ వేసుకోండి 19 నెంబర్ వేసుకోండి అని అంటే మీరు వేసుకున్నారో లేదో కానీ నేను వేసుకున్న ఇంప్లిమెంట్ చేసిన జీవితంలో అన్నీ అనుభవించాను సో అందుకోసమే ఈ వీడియో మీకు వచ్చిందంటే చాలా అదృష్టం మీకు కొని తెచ్చింది ఫస్ట్ గుర్తించుకోండి ఇక ఈ రోజు నేను చెప్పబోయేది ఎక్కడికి మీరు పరిగెత్తన అవసరం లేదు నా దగ్గర కూడా నేను రమన్ను చాలా బిజీగా ఉన్నా మా క్లయింట్స్ తోటి అర్థమైందా సో ఈ వీడియోని జాగృతగా మీరు చూసుకుంటే మీకు ఒకవేళ సక్సెస్ కాకపోతే మీరు ఎన్నో నా వీడియోలన్నీ చూసి బాబా పాండగం చూడండి పొద్దున్నే నేను అసలు 2015 నుంచి ఫుల్లీ కమర్షియల్ నేను మా చెల్లి దగ్గర మా అన్న దగ్గర మా అక్క దగ్గర మా ఇంట్లో అందరి దగ్గర డబ్బులు తీసుకుంటాను నేను ఎందుకంటే ఐ లవ్ మోర్ మనీ 2015 ముందు అంతా ఫ్రీ ఇల్లు అమ్ముకున్నా కారు అమ్ముకున్నా రోడ్డు మీద పడ్డా ఎవరు కేర్ చేయలే దీన్ని బట్టి రెండు రకాల మైండ్ ఉంటుంది నాకు ఒకప్పుడు ఫ్రీ అయితే నేను ఫ్రీ అయిపోయినా మొత్తం ఇప్పుడు నేను ఫ్రీ తీసుకున్నా నేనేం ఫ్రీగా లేను ఐఎమ్ వెరీ వాల్యుయబుల్ హై పెయిన్ న్యూమరాలజీ ఇన్ ద వరల్డ్ ఎస్ సో అదేవిధంగా ఈ రోజు చెప్పబోతున్నా కదా మీరు ఎక్కడ పరిగెత్తన అవసరం లేదు నా దగ్గర కూడా రానవసరం లేదు నా వీడియోలు మొత్తం చూడండి న్యూమరాలజీ యోగితా పాండు కానీ మనీ పవర్ బాబా పాండు ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా లైఫ్ చేంజ్ అవుతుంది అంతే గ్యారంటీలు వారంటీలు కూడా ఇవ్వను నేను రాసి పెట్టుకోండి మీరు మళ్ళీ కింద రాసి పెట్టుకోండి నేను గ్యారంటీలు వారంటీలు ఇవ్వను ఎందుకంటే నా విలువైన సమయాన్ని మీకు ఇస్తాను కదా ఇప్పుడు ప్రభాస్ ఒక సినిమా నటించిన హిట్ అయినా ఫట్ అయినా ఆయన 150 కోట్లు తీసుకుంటాడా లేదా అంతే నో గ్యారంటీ నో గ్యారంటీ కానీ రజనీకాంత్ అట్ట కాదు రజనీకాంత్ హిట్ అయితే సరే రెమ్యునరేషన్ తీసుకుంటాడు ఫట్ అయింది అనుకో మొత్తం రెమ్యునరేషన్ రిటర్న్ ఇచ్చేస్తాడు అంత మంచి వ్యక్తులు మనం కాదబ్బో నేను చెప్పేస్తున్నాను ముందే అందుకోసమే నేను ఐ లవ్ మోర్ మనీ ఎందుకంటే 1009 కోట్లతో యోగా యూనివర్సిటీ కట్టాలి కాబట్టి సుత్తి సోది లేదు ఈరోజు ఈ వీడియో చూస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ మీరే అనాలిసిస్ చేసుకుంటారు ఎక్కడికో న్యూమరాలజీ దగ్గర ఆస్ట్రాలజీ దగ్గర ఫోన్ అవసరం లేదా ఇవి ఒక్క వీడియో చాలు మీ జీవితానికి అర్థమైందా అది నేను చెప్పబోతున్నాను మంచిగా పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి చాలా వీడియోలు ఉన్నాయి న్యూమరాలజీ యోగితా పనులు మార్నింగ్ 5 o'clock యోగా క్లాస్ చెప్తున్నా ఫ్రీ ₹1,12,000 ఫ్రీ చెప్తున్నాను వచ్చేసే ఇంకా అర్థమైందా సో ఈరోజు నేను చెప్పబోతున్నాను మీకు మీ జాతకము మీరు చూసుకోవచ్చు మీ భవిష్యత్తు మీరు తెలుసుకోవచ్చు తెలుసుకుందామా చూద్దాం ఇంతకుముందు మీకు అర్థం కాకపోతే ఈ వీడియో ఇంతకుముందు ఒక వీడియో ఉంటుంది దీనికి లోషోగ్రీకి సంబంధించింది అది ఒకసారి చూసి ఇక్కడికి వచ్చేసేయండి లేదంటే ఇది చూసి మళ్ళీ అది చూడండి అర్థమవుతుంది ఓకే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఇది సూర్య యంత్రం అని మన తెలుగులో అంటాం సూర్య యంత్రం అని సో ఇది చైనీయులు లోషోగ్రీడ్ అన్నారు న్యూమరాల్లో ఇది చాలా పవర్ఫుల్ ఎవరి వ్యక్తిత్వం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది 100% నేను చెప్పాను కానీ 50-60% యాక్యురేట్గా తెలిసిపోతుంది ఈ వ్యక్తి విజయం సాధిస్తాడా ఇటు ఫెయిల్యూర్ అవుతాడా ఇటు 10th పాస్ అవుతాడా ఇంటర్మీడియట్ పాస్ అవుతాడా వీడు ఏమైనా ప్రయోజకుడు అవుతాడా వీడు ఏమైనా ₹కోట్ల లక్షల సంపాదిస్తాడా అన్నీ చెప్పగలుగుతుంది ఇది చాలా అద్భుతంగా చెప్పగలుగుతుంది చూద్దామా ఓకే ఇక సుత్తి సోది ఎందుకు నేను ఫస్ట్ అయితే నేను ఎప్పుడు ఏం చేసినా నా డేటా బర్త్ వేసి చూస్తాను ఎందుకు ఈ వ్యక్తి ఇంత ఎవ్వరికీ తెలియకుండా ఈ 3 సంవత్సరాల్లో కానీ ఈ 5 సంవత్సరాల్లో కానీ నేమ్ ఫేమ్ అన్నీ బాగా డెవలప్ కావడానికి కారణాలు ఏమిటి సుత్తి సోది ఏం లేదు డైరెక్ట్ ఫార్ములా ఇదిగోండి నా డేట్ ఆఫ్ బర్త్ చూస్తున్నాను ఇదిగో 5/7/1979 బాగా గమనించుకోండి ఏ న్యూమరాలజిస్ట్ అయినా ఏ ఆస్ట్రాలజిస్ట్ అయినా తన డేట్ ఆఫ్ బర్త్ని చెప్పడు చెప్తే వాళ్ళు మా ట్రోల్ చేసి ఆగం చేయి ఇది అంటారు కానీ హే మనం ట్రోల్ చేసే వ్యక్తి అయితే ఇంకా ట్రోల్ అవుతాం మనం ఇంకా ఫేమస్ అవుతాం ఇది గుర్తుంచుకో ఓకే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఇది నా డేట్ ఆఫ్ బర్త్ ఒక న్యూమరాలజీకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా అది లోషోగ్రీడ్ తెలిసిన న్యూమరాలజీకి ఇస్తే చెప్తాడు ఉత్తుత 2 A's 2 R's 2 H's ఇది కలుపుకో అది కలుపుకో ఈ మధ్యకాలం న్యూమరాలజీ అంటే ఓన్లీ నేమ్ కరెక్షన్ అనుకుంటున్నారు అమ్మమ్మమ్మమ్మమ్మ అబ్బాబాబాబా తప్పు న్యూమరాలజీ అంటే నేమ్ కరెక్షన్ కాదు నేమ్ కరప్షన్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా కరెక్షన్ కాదు కరప్షన్ న్యూమరాలజీ అంటే బోల్డ్ అంత ఉన్నది A to Z న్యూమరాలజీ అంటే లక్కీ నేమ్ న్యూమరాలజీ అంటే లక్కీ మొబైల్ నెంబర్, న్యూమరాలజీ అంటే లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, న్యూమరాలజీ అంటే లక్కీ వెహికల్ నెంబర్, న్యూమరాలజీ అంటే లక్కీ మ్యారేజ్ డేట్, న్యూమరాలజీ అంటే లక్కీ హోమ్ నెంబర్, న్యూమరాలజీ అంటే వాట్ నాట్, ఏ టు జెడ్ ఇంకా ఉంది చాలా తెలుసుకుంది. అర్థమైందా? ఎవ్రీ ఇయర్ అసలు ఈరోజు ఎలా ఉంటుంది, రేపు రేపు ఎలా ఉంటుంది, ఈ సంవత్సరం ఎలా ఉంది, లాస్ట్ 5 years కింద ఏం జరిగిందో మీకు తెలిసిపోతుంది. కానీ 5 years తర్వాత ఎలా ఉంటుంది అంతా న్యూమరాలజీ చెప్తుంది. ఓర్ నాయన న్యూమరాలజీ అంటే ఓన్లీ నేమ్ కరెక్షన్ అనేది ఒక ఇట్లా ఫీడ్ అయిపోయింది. వచ్చిన వాళ్ళు అట్లా చేసినారు ఫోర్ ఫాదర్స్. అలా కాదు వీడు. ఇదిగో ఈ విధంగా నా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వేసాను కదా. ఇప్పుడు ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో నేను చెప్పే ఫార్ములా ఉంటే వాళ్ళు తప్పకుండా చనిపోయేలోపు హిట్ అయిపోతారు, ఫేమస్ అయిపోతారు, విజయాలు సాధిస్తారు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఇవి ఉండాలి. చూడండి, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 1, 5, 9 ఉంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళ జీవితంలో అఖండ విజయాలు సాధిస్తారు. దీన్ని సక్సెస్ లైన్ అంటారు. చూడండి, 1, 5, 9 నా డేట్ ఆఫ్ బర్త్, ఇది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ నాది, ఇది నా డేట్ ఆఫ్ బర్త్లో 1, 5, 9 ఉందా లేదా చూసుకోండి. 1 ఉన్నది, 5 ఉన్నది, 9 ఇదిగో 2 సార్లు ఉంది. ఎస్, దీన్ని సక్సెస్ లైన్ అంటారు. తెలుగులో దృఢ సంకల్ప రేఖ అంటారు, ఇంగ్లీష్లో డిటర్మినేషన్ లైన్ అంటారు. ఉందా లేదా? అదేవిధంగా మీరు ఎవరిదైనా చూసుకోండి, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మనకు ప్రపంచవ్యాప్తంగా ఒక 14 సంవత్సరాలు రాజ్యం వెళ్ళాడు కదా మొత్తం ప్రపంచం, #1 కుబేరుడుగా ఎవరు? బిల్గేట్స్. బిల్గేట్స్ డేట్ ఆఫ్ బర్త్ కొడతాం. బిల్గేట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఎస్ తెలిసినా మళ్ళీ చెప్తా, ఇదిగోండి మళ్ళీ చూద్దాం. బిల్గేట్స్ది 28వ తారీఖు అక్టోబరు 1955. చూడండి, 1 ఉంది, మామూలుగా 2 సార్లు ఉంది, 9 ఉంది, 5 ఒక్కసారి కాదు 2 సార్లు ఉంది. చెప్పానే లేదండి సూత్రం, ఫార్ములా చెప్పానే, ఊరికే కొడుచూళ్ళు అయిపోతాయి, హిట్ అవుతాయి. నాకు అర్థం కాదు ఈ వీడియోలు. ఈ మధ్యకాలం యూట్యూబ్లో అన్ని వీడియోలు నమ్మాల్సిన అవసరం లేదు. ఇట్లా చెయ్యు పోని గాలి ఊపుతాం, మన జీవితం కూడా పోని ఊపినాం. ఏదన్నా ప్రాక్టికల్ ఉండాలి కదా. ప్రాక్టికల్ ఉందా మీరు చెప్పేదానికి? ఏమన్నా గాలి ఊపుతారా? ఏం ఊపుతావు గాలిలో? చూసుకో, ప్రాక్టికల్ ఉంది. భలే చెప్పావులేవాయా, నా దాంట్లో కూడా ఉంది 1, 5, 9. మరి ఏది రిజల్ట్? ఏది ఉండగానే కాదు, అక్కడ వర్క్ చేయాలి. ఇక్కడ స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్. ఉత్తగా ఇవన్నీ పెట్టుకోగానే, రింగులు బొంగులు ఇవన్నీ పెట్టుకోగానే అయిపోదు. గోల్డెన్ టైం స్టార్ట్ అనగానే అయిపోదా? దానికి అనుగుణంగా ఎన్ని గంటలకు లేస్తున్నావు మార్నింగ్? కామెంట్ చేయి ఫస్ట్. నువ్వు ఎన్ని గంటలకు లేస్తున్నావు మార్నింగ్? కామెంట్ చేయి ఫస్ట్. కామెంట్ చేయా. అడిగేవాళ్ళు లేకుండా ఆగమైందట. మా అమ్మ చెప్పేది, భయం లేని కోడి బాజార్లు గుడ్డు పెట్టిందట. ఈ వీడియోలన్నీ చూస్తారు. గురుగారా మీరు 5 రోజులు రాయమన్నారు, 55 సార్లు రాయమన్నారు కదా, ఇది 1 కోటి రూపాయలు రాలేవేదేంటి? ఇది అడిగేది ప్రేక్షకులు కూడా. ఒక్కసారన్నా కామన్ సెన్స్ లేదా? 1 కోటి రూపాయలు ఊరికే వస్తాయా? అసలు 1 కోటి రూపాయలు రావాలంటే 1 కోటి రూపాయలలో ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా మీకు? అసలు 1 కోటి రూపాయలు రావాలంటే నెలకెంత రావన్నా తెలుసా మీకు? నెలకు 8 లక్షలు రావాలి. సంవత్సరానికి 1 కోటి రూపాయలు అవుతాయి. అసలు ఎస్టిమేషన్ లేదు. సులభంగా, వేగంగా, ఆనందంగా మీరే చెప్పకట గురించి. నేను చెప్పాను, ప్రాక్టికల్గా ఉందిగా. మార్నింగ్ దాదాపుగా 4 గంటలకు లేచి దొబ్బించుకుంటున్నాం ఇక్కడ. డెడ 4 గంటలు, రాత్రి ఇప్పటి వరకు 12 గంటల దాకా. ఎన్ని గంటలు? దాదాపు 19 గంటలు వర్క్. ఊరికే వస్తాయా డబ్బులు? ఆయన అన్నాడు కదా లలితా జ్వారి, అంత కోపం ఎందుకు? రియాలిటీ తెలుసుకోవాలి. యూట్యూబ్ ఛానల్ ఎన్ని రోజులు చూస్తావు నువ్వు? రియాలిటీ తెలుసుకోవా? ఆ గురూజీ దగ్గరికి వెళ్ళా, ఈ న్యూమరాసిల దగ్గరికి వెళ్ళా, ఆ నెంబర్ పెట్టుకున్నా, ఈ స్టిక్కర్ పెట్టుకున్నా, నాకు రాలేదే. ఈ యాక్షన్లు ఆపు. రాలేదంటే ఎందుకు రాలేదు? ఏది పట్టుకున్నావు నువ్వు? నెల రోజులు నన్ను పట్టుకుంటాడు, ఇంకోటి కొత్త ఇంకొని పట్టుకుంటాడు. అసలు భగవద్గీత ఏం చెప్తుంది? 1 గురువుని పట్టుకో, 1 భార్యని పట్టుకో, 1 భర్తను పట్టుకో, అప్పుడు సక్సెస్ సాధిస్తావు. మార్కెట్లో బోళ్ళమంది ఉన్నారు, రకరకాల ఆదిశంకరాచార్యులు చెప్పారు కదా, కూటి కోసం కోటి విద్యలట. సో అవన్నీ ఆపేసి నేను చెప్పేది వినండి జాగ్రత్తగా. సో తప్పకుండా మీ జీవితంలో ఈ 1, 5, 9 ఉంటే దృఢ సంకల్ప రేఖ అంటారు దాన్ని. దృఢ సంకల్ప రేఖ అంటారు. ఆ దృఢ సంకల్ప రేఖ ఎవరికైతే ఉంటుందో జీవితంలో తప్పకుండా వాళ్ళు సాధిస్తారు. సో ప్రపంచవ్యాప్తంగా బిలియర్డ్స్ గురించి చెప్పాను. ఇంకో విషయం చెప్తాను. ఇదే ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఇగోండి 22వ తారీఖు ఆగస్టు నెల 1900 చిరంజీవి గారిది, ఆయనది కూడా అంతే. చిరంజీవి డేట్ ఆఫ్ బర్త్ అంతే. చూసారా, ఇదిగోండి చూసారా. నమ్మాలి, నమ్మకపోతే ఎట్లా అండి, ఇంకెన్ని రోజులకు డెవలప్ అవుతారు. చూడండి, ఎక్కడో పుట్టిన బిల్ గేట్స్, ఎక్కడో పుట్టిన మొగల్తూరులో ఎక్కడ పుట్టారు కదా, నెల్లూరులో మొగల్తూరు. చూడండి, ఆయన వెనుక ఎవరైనా సపోర్టర్స్ ఉన్నారా? శివశంకర వరప్రసాద్ పేరు మారింది చిరంజీవి. చిరంజీవికి ఎవరన్నా సపోర్టర్ ఉన్నారా? ఇప్పుడు అంటే రామ్ చరణ్కి చిరంజీవి ఉన్నాడు, అల్లు అర్జున్కి చిరంజీవి ఉన్నాడు, నాగబాబుకి చిరంజీవి ఉన్నాడు, పవన్ కళ్యాణ్కి చిరంజీవి ఉన్నాడు, సాయి ధర్మ తేజకి చిరంజీవి ఉన్నాడు, వీళ్ళందరికీ చిరంజీవి మెగా ఫ్యామిలీ. మరి ఈయనకి ఎవడున్నాడు? ఎన్టీ రామారావు ఉన్నాడా? కృష్ణ ఉన్నాడా? మన తర్వాత ఎవరు, ఎన్టీ రామారావు, మోహన్ బాబు, మన తర్వాత ఇంకా చాలామంది. వారు ఎవరైనా సపోర్ట్ చేశారా? ఎన్టీ రామారావు సపోర్ట్ చేయలేడు, కృష్ణ సపోర్ట్ చేయలేరు. అప్పుడు అసలు ఇప్పుడు ఎన్టీ రామారావు ఒక ట్రెండ్ ఉన్నప్పుడు కృష్ణ వచ్చాడు. కృష్ణకి ఎవరు సపోర్ట్ చేయలే, సూపర్ స్టార్ అన్నారు అంతే. ఇక ఎన్టీ రామారావును విశ్వవిఖ్యాత నట సౌరభం అన్నారు. ఎవరికి ఏఎన్ఆర్ సపోర్ట్ చేశారా? వీళ్ళందరికీ. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారంటే కాంపిటీషన్ కదా. నేను ఒక దుకాణం పెట్టా, జిరాక్స్ సెంటర్, ఇంకోళ్ళు ముందట పెడితే అయిపోతుందిగా. కొత్త వాళ్ళు రానియరు, ఇండస్ట్రీ ఏదైనా సరే అంతే, పోటీ. సో అలాంటిది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికి వచ్చాడు, ఎలా చేశాడు చూడండి. సో అందుకోసం ఆయన పేర్లు కూడా, ఆయన సినిమాలు కూడా స్వయం కృషి, ఛాలెంజ్, ఖైదీ. చూసారా, అది ఇప్పటికి కూడా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, దాదాపు 60-70 మధ్యలో ఉంటాడు, 69 సంవత్సరాలు ఇప్పటి సినిమాలు తీస్తున్నాడు, ఎంత యంగ్గా ఉన్నాడు. చూసారా, ఆయన డేట్ ఆఫ్ బర్త్లో కూడా చూడండి 1 ఉంది, 5 అనేది 2 సార్లు ఉంది, 9 అనేది ఉంది. చూడండి, ఇది ఒకటే కాదు, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఖచ్చితంగా 1, 5, 9 ఉందంటే అంతే అంతే మీరు రాష్ట్రాలని, దేశాలని, ప్రపంచాన్ని శాసిస్తారు. నేను చెప్తున్నా, అది నాలో ఉంది. ఎక్కడో పుట్టిన దోమకొండలో పుట్టిన వ్యక్తిని నేను ఈరోజు హైదరాబాదు నడిబొడ్డులో 1,10,00,000 రూపాయల ఇల్లు కొన్నానంటే అర్థం చేసుకుంటారా? ఎవ్వరి సపోర్ట్ లేదు, ఎవ్వరి సపోర్ట్ లేదు, ఒక్కరినే ఎదిగా. ఇప్పుడు అందరూ నేనే సపోర్ట్, నా వీడియోల కోసం పడితపిస్తుంటారు, పెద్ద పెద్ద ఛానల్కి ఇవ్వను పో అంటాను. ఎందుకు? ఈగో కాదు, ట్రెండ్ క్రియేట్ చేశా, ట్రెండ్ సెట్ చేశా. అర్థమైందా? అది ఎలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది. నీ దగ్గర ఉన్న రహస్యాన్ని నువ్వు తెలుసుకోకపోతే నువ్వు పాపం చేసినట్టే, నువ్వు బ్యాక్ అయిపోయినట్టే. మొత్తం నీ గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, హాయ్ రమణ మహర్షి అన్నాడు, అప్పుడు నీకు ఎంత ఎనర్జీ వస్తుంది, 1000 ఏనుగుల బలం వస్తుంది. హే చాలండి గురుజీ, బోల్డ్ మంది దగ్గర 159 ఉంది. హే ఉంటే ఏంటాయా బాబు, లొట్ట పీసు ఉంటే ఏంటి? ఏం చేసావు ఇన్ని రోజులు? సాధన చేసావా? చేయలే, రిజల్ట్ రాదు. ఎన్నిసార్లు ట్రై చేసావు నువ్వు? 1,00,00,000 సంపాదించడానికి కోసం, 1,00,000 రూపాయలు సంపాదించడానికి కోసం ట్రై చేయలే. ఊరికే వేస్తే తిందాం అనుకున్నావు, జురుకుందాం అనుకున్నావా? ఎప్పుడు ఊరికే వచ్చింది, ఊరికేనే పోతుంది. శ్రమ చెయ్యో, ఏసీలో కూడా చెమటలు కారుతుంటాయి. అర్థమైందా? శ్రమ చెయ్యి. సో నెక్స్ట్, ఇదొకటే కాదు, ఒక ఛాయ్ వాళ్ళ దేశ ప్రధానిగా 2 సార్లు కావడం, ఇప్పుడు 3వ సారి కూడా ఎన్నుకుంటారు. చూడండి, ముందే చెప్తున్నాను, 3వ సారి కూడా ఎన్నుకోబడుతుంది నరేంద్ర మోడీ సార్ని. లేడు ఎదురుగా మునగాడు, లేడు. ఇంకా బాహుబలి టీం లాగా ఉంది అది, ఎదురుగా మునగాడు, సరైన విలన్ లేడు ఎదురుగా. అందుకోసం నరేంద్ర మోడీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి, 11వ తారీఖు ఇదిగోండి 17 సెప్టెంబర్ 1950. చూడండి ఎంత బాగా చెప్తుంది న్యూమరాలజీ. ఇదిగో 1 ఉందా, ఇగో 5 ఉందా, 9 ఉందా, ఉందా లేదా? తెలుసుకోనా నా ఊరికే వీడియోలు చూసి బుర్రను పాడు చేసుకోకుండా నెత్తి మీద బొచ్చు కూడా ఊడిపోయింది, నాకు కూడా పోయింది, ఈ పక్క పోయింది ఈ పక్క పోయింది, బుర్రలు పాడు చేసుకోవద్దు ఓకేనా. సో ఇంకోటి ఇదే కాదు మీకు ఇంకా చెప్తాను చూడండి, ఇంకా చెప్తాను తెలంగాణ రాష్ట్రం కోసం బోల్డ్ మంది పోరాడారు 69 ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం, కొండా లక్ష్మణబాబు, జయశంకర్ సారు వీళ్ళంతా పోరాడారు కదా. మరి పోటుగాడు ఎవరు ఇక్కడ కేసీఆర్ పోటుగాడు ఏ ఈడు మగాడు రా బుజ్జి అన్నాడు కదా, అక్కడ ఆయన అంటాడు కదా నేను బలంగా లేను, పొడుగా లేను, నేను అందంగా లేను, ఏదో ఉఫ్ అని గాలుకు పుబ్బలో పోతుంది మబ్బులో పోతుంది అన్నారు కదా. మరి పోటుగాడా కాదా తెలంగాణకి? చూడండి కేసీఆర్ డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఏముందో చూద్దాం. ఇదిగో 17 ఫిబ్రవరి 1954 ఉందా లేదా? ఏయ్ ఎర్రిపప్పలు పూల చెక్క నాన్న బంగారుకొండ పూల చెక్క ఎక్కడ పోయినా పిసివో ఉన్నావా చూసుకా ట్రోల్ చేయి ఇప్పుడు 159 ఉందా లేదా? పూల చెక్క నీకుందా 159? అందుకోసమే గ్రేట్ అయిపోయావు నువ్వు, అందరు ఇంటర్వ్యూ చేస్తున్నావుగా ఉంటుంది చూసుకో. సో ఈ విధంగా ఉందా లేదా కేసీఆర్కి? చూసారా 60 సంవత్సరాలుగా ఎవరు ఉద్యమం చేసినా రాంది కేసీఆర్ అనే ఒక 3 అక్షరాల పేరు. ఏంటే కేసీఆర్ అనే పేరు, నేనేం కేసీఆర్కు సపోర్ట్ చేసినట్టు అనుకోకండి మళ్ళీ బీజేపీ పార్టీ వాళ్ళు, నేను బీజేపీలో అదే సార్ ఆయన కంటే అలా కాదు, నేను సబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్ పార్టీలకు సంబంధించింది కాదు సబ్జెక్ట్ ఓకేనా. సో ఈ విధంగా మీకు ఇక్కడ కేసీఆర్ అనే పేరే చూడండి, కేసీఆర్ అనే పేరులో ఇంతవరకు ఏ న్యూమరాలజీ తెలియదు, 55 నెంబర్ ఉంది ఈ పేరులో, 55 నెంబర్ ఉంది. 55 నెంబర్ అంటే 10 నంబర్ 1, అది పవర్ నంబర్ 1. ఏం చేసినా ఎంతైనా కేసీఆర్ మాట్లాడితే ఎట్టుంటుంది చూడండి, ఏ ఎలక్షన్లు వస్తున్నాయి ఇగో ముళ్ళ చెట్లు పెట్టి పండ్లు అడిగితే పండ్లు రావు, గాడిదకి గడ్డేసి ఆవుకు పాలు ఉతుకుతా అంటే పాలు రావు, ఇక మంచి నాయకులు మా అంత మంచి నాయకులు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో దొరకరు, ఎందుకంటే మేము 4 ఉన్నాం, చాలా మంచి నాయకులం 4 కోట్ల మందికి, 4 మంచోళ్ళం చూసుకో. నేను కేసీఆర్ని, తర్వాత మా కొడుకు కేటీఆర్, కవితక్క, హరీష్ రావు, ఈ 4 చాలు మాకు, అర్థమైందా? 4 కోట్ల మంది స్వాహా చేస్తాం మేము, ఇది పరిస్థితి అర్థమైందా? గురూజీ మీరు పొగుడుతున్నా, నేను పొగుడుతా తిరుగుతలే సబ్జెక్ట్ ఇది అర్థమైందా? సో ఈ విధంగా కేసీఆర్ రావడానికి కారణము 159. అంతెందుకండి ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాన్ని భారతదేశానికి మొట్టమొదటి పరిచయం చేసిన ధీరుడు, వీరుడు, అపర చాణక్యుడు, హైటెక్ సిటీ అంటే హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ అన్న బ్రాండ్ ఉంది కదా, మామూలుగా ఉండదు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూసుకుందాం, ఎవరు ఆయన అప్పుడే మారిపోయినా, సిబిఎన్ చంద్రబాబు నాయుడు. సో అందుకోసమే ఎవరిని వదిలిపెట్టనుగా, ఇదిగోండి ఆయన 20వ తారీఖు పుట్టాడు, 4వ నెల, ఆయన కూడా 1950 అనుకుంటాను నాకు తెలిసి, 50 కొట్టండి చంద్రబాబు నాయుడు అని కొట్టండి వచ్చేస్తుంది, చంద్రబాబు నాయుడు డేట్ ఆఫ్ బర్త్ అంతేగా, అంతే 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 చూసారా. ఇక్కడ కూడా 159 ఉందా లేదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే తగ్గేది లేదు. రాక్ స్టార్, కింగ్ ఆఫ్ ద డ్యాన్స్ మైకేల్ జాక్సన్తో చెప్పి నేను ఈ స్టోరీని ముగిస్తా, ఈ కథ కాలక్షేపాన్ని. మైకేల్ జాక్సన్ డేట్ ఆఫ్ బర్త్ చూడండి, మైకేల్ జాక్సన్ డేట్ ఆఫ్ బర్త్ కూడా చూడండి, మైకేల్ జాక్సన్ 29 ఆగస్టు ఇదిగోండి 1958. అసలు ఈయన చనిపోతే ప్రపంచం నెట్ ఆగిపోయింది. ఇదిగో 159 నాన్న బంగారుకొండ ఇప్పటికైనా తెలుసుకోనన్నా, నేను చెప్పినంటే అసలు చరిత్ర చరిత్ర తిరగరాయాల్సిందే. న్యూమరాలజీ అనేది అప్పుడు పైథాగరస్, కీరో, తర్వాత మనమే నాన్న ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఓపెన్ హార్టెడ్తో ప్యూర్ హార్టెడ్తో ఏదో స్వలాభం కోసం చెప్పట్లేదు. నీ పవర్ ఏందో నువ్వు తెలుసుకో, నువ్వు ఏదైనా సాధిస్తావు అని. నా పవర్ ఏందో నేను తెలుసుకున్నా, అందుకోసమే నెక్స్ట్ 10 years 15 yearsలో తెలంగాణకు సీఎం అవుతాను ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నా. ఈరోజు ఏమనుకున్నావు, నా పవర్ నేను తెలుసుకున్నాను, మీ పవర్ మీరు తెలుసుకోకుండా పిచ్చి పిచ్చి కామెంట్లు చేసుకోకు. ఎర్రగడ్డ తెల్లగడ్డ పుర్రగడ్డ అనుకునే ఇలాంటి కామెంట్ చేసుకుంటూనే ఉంటాం. ఇంకా ఎప్పటిదాకా కామెంట్ చేస్తావు తెలుసా నువ్వు? నేను సీఎం అయిన తర్వాత కూడా మళ్ళీ కామెంట్ చేస్తాను, సారీ సార్ అప్పుడు ఎర్రగడ్డ అన్నాను, ఇప్పుడు ఏంటిది పింక్ గడ్డ అంటావా? హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ గోల్డెన్ టైమ్ స్టార్. నేను ఎవరిని కోపం చేసుకోవాలని రాలే, ఈ ఫీల్డ్లోకి ఎవరిని విమర్శించాలని రాలే. రియాలిటీ చెప్పడానికి ఒక రియల్ హీరోగా, జీరో టు రియల్ హీరోగా తయారని. నేను ఒక వికలాంగుల హాస్టల్లో నేను పాచిపోయిన అన్నాన్ని, పురుగులు పడ్డ అన్నాన్ని, బొద్దింకలు పడ్డ అన్నాన్ని, ఆ మలమూత్రాలు అక్కడ పారుతూ ఉంటే అక్కడ కూర్చొని తిన్న వ్యక్తి ఈరోజు నేను బ్రాండెడ్ మెయింటైన్ చేస్తున్నానంటే ఎంత బాగా ఆలోచించాను నా గురించి నేను. అందుకని మీరు కూడా సెల్ఫ్ మేడ్, ఎవరో తయారు చేస్తే సగమే తయారవుతావు, నీకు నువ్వుగా తయారైతే పూర్తిగా తయారైపోతావు. అర్థమైందా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వస్తాను. డోంట్ మిస్ ఇట్ దిస్ సిరీస్. మీ సీక్రెట్ మీకు చెప్పడానికి నేను వస్తున్నాను. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. థ్యాంక్ యూ.